నేను అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోయినా నిద్ర రాదు గంతర్. నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. సో ఇప్పుడు మనం బయటికి పోతున్నాం. బయటికి పోయి ఓల్డ్ సిటీలో ఒక ఫేమస్ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి పోతున్నాం. గోకే లేదురా నిద్ర వస్తుందంటే మా బాడగో ఆడేమో పోదాం పోదాం అని చెప్పి గుద్దలా చేస్తుండ్రు. సో ఇప్పుడు పోతున్నాం, చూపిస్తాం మీకు ఆ ప్లేస్ ఏంది ఏం కథ అనేది. స్టే ట్యూన్డ్. ఈ షెల్టర్ నేను తీసుకున్నప్పుడు మంచిగా అనిపించింది. స్టూడియోలో బ్లాగ్ వేసిన అతడి మీద కూడా చూసి, సో అప్పుడు తీసుకున్నప్పుడే మంచిగా అనిపించింది తీసుకున్నా. ఇప్పుడు ఎందుకేం వేసుకుంటే మంచిగా అనిపిస్తలేదు. పైన జర లూజ్ లూజ్ ఉంది, అది ఓకే. కాకపోతే కింద కూడా లూజ్ లూజ్ ఉంది. తర్వాత ఇంకోటి ఇది ఈ సంగ కిందికి మరీ కొంచెం బైసెప్ మీదకి వచ్చినాయి ఈ కుట్లు. ఇంకొకటి ఆర్మ్స్ టైట్ ఉన్నాయి, ఇంకో బైసెప్ టైట్ ఉంది, మొత్తం లూజ్ ఉంది. ఎందుకే మజీవ్ అనిపిస్తుంది. మళ్ళీ నేను ఆర్మ్స్ పెద్దగా అయిపోయినాయా లేకపోతే ఏమైపోయింది అర్థమవుతలేదు. మళ్ళీ ఏమైందంటో రసం ఆగ్యా చోమల ప్యాలెస్. అలా 5 నిమిషాల దూరం అంతా ఇడికే కనిపిస్తుంది. నువ్వు ఉన్నావు ఎట్లా మరి బ్లాక్ వస్తున్నా బ్రో అంటే. సో ఇది ఎంట్రన్స్ టికెట్ 100 రూపాయలు ఒకరికి, ప్లస్ 50 రూపాయలు ఫోటోగ్రఫీ వీడియో తీసుకోనికి 50 రూపాయలు. అన్నాడు ఐటమ్ పర్వాలే, 2 కొట్టినా పర్వాలేదు ఆయన. మొత్తం దర్వాజాలు దర్వాజాలు ఉంటాయి ఇక్కడికి ఆడు వరకు. ఈ దర్వాజాలు అన్ని దాటుకొని మన గమ్యాన్ని చేరుకోవాలి. మనం మా తాత కడితే ఇది చొమల ప్యాలెస్ అని లేకపోతుండే. మా తాత పేరు ఉంటుండే శేఖర్, శేఖరాచార్య ప్యాలెస్ అని ఉంటుండే. అవ్వాలా మా తాత పెట్టే అంటే మా తాత మెసేజ్ పని చేసినాడు పోసడికి. మరి తాత కట్టిస్తే, మా తాత కట్టిస్తే మా తాత పేరు ఉంటుంది. శేఖరాచార్య ప్యాలెస్ అని ఉంటుంది, చోమలా ప్యాలెస్ అని ఎందుకుంటుంది. సో ఇవన్నీ అప్పటి కథలు, ఇవన్నీ ఫోటో ఫ్రేములు, కథా కారణ పెద్ద మనుషులు, బ్రిటిష్ మాకడాలు. నేనేవారు ఆ పటేల్ లైటింగ్ బాగుంది ఇక్కడ. వీళ్ళు ఇందుట్లో మీకు ఎవరి ముఖం తెలిసినా మీరు కామెంట్లో చెప్పుర్రు నాకు ఎవరు వీళ్ళంతా. ఏముంది పోయి ఆర్కిటెక్చర్ ఇగో, మంచి చిడీలు గిడీలు ఖతర్నాక్ ఉంది. సెక్సీ యాంటిక్ పీసులు అంటారు వీటిలన్నింటినీ. అన్ని యాంటీ పీస్లు ఒక ఎత్తు అయితే ఈ యాంటీ పీస్ ఒక ఎత్తు. విన్ గోల్డ్ అని పోయి అంటారు రా బాబు. అరే ఇంత నల్లగా ఉన్నావరా సో నేనే నల్లగా ఉన్నారా అంటే నాకనే నల్లగా ఉన్నావరా. చూసిరా అది చెప్పులు. ఇంకోటి కుర్తా కూడా ఎట్లుంది అమ్మా, కుర్తా నాది ఏమంటారు అది ఖతర్నాక్ ఉంది. కాదు యాంటీక్ యాంటీక్ ఉంది. ఇట్లా మొత్తం గిన్నెలు భగవన్లు అన్న ఉన్నాయి కూడా చాలా దాగే కప్పులు గిప్పులు. అరే బాగానే ఉన్నాయి రా, అప్పట్లే కదా ఇవన్నీ. ఇంకా ఎంత మంచి కొత్తగా ఉన్నాయి, ఇప్పుడు ఉన్నట్టు ఉన్నాయి. తుడిసి పెడితే అంటే ఇది చెప్తున్నా నేను, మోడల్ చెప్తున్నా. కొత్త కొత్త ఉన్న మోడల్ ఉన్నాయి అన్ని. అంటే అంటే ఇలా ఏమి అంటే చేసిండా, ఇది ఒరిజినల్ అయినా డూప్లికేట్ ఏమో. మరి సాహసం అనే చెప్పాలి. ఉన్నది కూడా అసలైన మాల్ అంతా, మనకు కావాల్సిన మాల్ అంతా ఇక్కడ ఉంది.
ఓ ఈయన ఒక సోల్జర్ ఆయన మొత్తం గన్నులు ఇవన్నీ గన్నులు గిన్నెలు ఎట్లున్నాయి చూడు మొడ్డ ఒక్కొక్కతి అమ్మ మనంత పొడుగునే రా ఒక్కొక్క కత్తి అరే ఏం సాలుడునే తెలుసా ఇవి ఇగో అరే పెద్ద దాని గుద్దినట్టే ఉందిరా మా సౌండ్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఎట్లుందన్నది ఇగో సౌండే వస్తలేదు అదే మన బీరో కొడితే డల్ల డల్ల అంటది ఒక ఇది దీంతో నువ్వు 10 బీరోలు తయారు చేయవచ్చు 10 బీరోలు తయారు చేయవచ్చు అంట కింద పైలవేటర్ ఇష్టమా కదలనే కదలదు ఇది మొత్తం నూకు నూకారి ఓ లుక్ అట్ దీస్ వింటేజ్ కార్స్ చూసారా ఎట్లున్నాయి అరే దీని ఎంత స్పీడ్ పోతుంది అండి వచ్చారా ఇది టాప్ స్పీడ్ ఎంత ఉండొచ్చు రా దీన్ని 45 అంతేనా గుర్రమైన స్పీడ్ వస్తుంది గుర్రమైన స్పీడ్ వస్తుంది 100 కిలోమీటర్ పర్ అవర్ పోవాలంటే మాటలు మారుతావు అంబాసిడర్ ఈ మొత్తం పత్తర్ పత్తర్ ఉన్నట్టు బండు అదే ఈ బండి సక్సీ ఉంది ఈ పేర్లు ఉన్నాయి ఇక్కడ ఏంటంటే సెడాన్ డీలక్స్ బాగుందిరా ఇది రూఫ్ టాప్ ముందు ఎంచు ఇది ఎక్కువ తుమ్మారా త్రిబులాల రామచరణ్ నడిపించిన రామచరణ్ ఎన్టీఆర్ నడిపించిన బండి నేను అరే ఏం సక్సీ ఉన్నారు ఆ బండి అది ఆ బండి ఖతర్నాక్ ఉంది బాగున్నాయి చాలా బాగున్నాయి ఎంత బాగున్నాయి అంటే అన్నీ చాలా బాగున్నాయి కళ్ళు వెందులుగా ఉన్నాయి మాకు చూడ్డానికి రెండు కళ్ళు చారిపోవట్లేదు మాకు ఇమ్రా సోను మీరు ఎవరైనా రావాలనుకుంటే గేట్ కాడ చెప్పుర్రి నవీన్ గోల్డ్ అని యూట్యూబ్ ఛానల్ చూసి వచ్చిన 50 రూపాయలు తక్కువ ఇస్తారు మీకు 50 రూపాయలు ఏంద్రా ఫ్రీగా పంపించేస్తాడు చెప్పేశారు ఇట్లా నవీన్ గోల్డ్ ఏమంటే మళ్ళీ గుర్తుపడకపోవచ్చు సో మీరు ఏం చెప్పాలరా అంటే నవీన్ గోల్డ్ అండ్ బాయ్ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ ఆల్రౌండర్ కంటెంట్ క్రియేటర్ అని చెప్పి చెప్పాలి మీరు సమ్మ చేశారు అని చెప్తే ఆడు అరే 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 బాయ్కి తరఫు సే తుమ్లో కాజా ఆజా అని చెప్పి పంపించేస్తారు లోపలికి ఏమని చెప్తా గుర్తుపెట్టుకో ఎల్లో కలర్ బండి కనిపిస్తుందా ఎల్లో కలర్ బండి మీద నేను నవాబ్ ఇద్దరం కలిసి అట్లా చాయ్ పోతుండే నిమ్ర హోటల్ ఇటు పక్కకే ఉంటుంది నిమ్ర సో ఇడికి వెళ్ళి నవ్వుతున్నాను ఇక్కడ బాయ్ పక్కకుంటే పోరైనా కారు తీసుకొని పోతారా మేము షాన్ అలా ఉంటుండేరమ్మా అది రాజు మరి రాజులు మరి కారు మీద పోకపోతే నడుచుకుంటూ పోతారా సో మా షాన్ అలా ఉంటుండే సో అట్లా కారు వేసుకొని పోయి నిమ్రలో పోయి చాయ్ తాగేసి అట్లా టైలాంచి చార్మినార్ చూసి ఇట్లా చిల్లు కొడేసి వస్తుండే అనమాట అప్పట్లో అప్పుడప్పుడు షాపింగ్ కావాలంటే ఆ ఎన్ఫీల్డ్ తీసుకొని పోతుండే షాపింగ్ కాదు అప్పుడప్పుడు పైకాన పోవాలంటే ఎన్ఫీల్డ్ తీసుకొని పోతుంది ఎందుకంటే ఈ పైకాన ఆ కొనకు ఉంటుంది ఈ ప్యాలెస్లోనే సో మళ్ళీ ఇడికెళ్ళి ఆడవారు నడవడం ఎందుకని చెప్పి ఎన్ఫీల్డ్ తీసుకొని పోయి ఆడ పైకాన పోతుండే ఇప్పుడు కొంచెం మోడర్న్ తయారైపోయినా కదా లేకపోతే అప్పట్లేక కుర్తా గిర్తా వేసుకొని వస్తే ఇట్లా గుర్తుపడేస్తారు మన లోపల పోస్టర్ కూడా ఉంటుంది మనది పెద్దది చూడండి రే రోమన్ ఏమిది ఇది రోమన్ ఏమంటారు కదరా ఏదో ఇక రోమన్ నాకు తెలియదు కానీ ఏదో ఆయన పిచ్చలు బయట ఉన్నాయా సపోజ్ అప్పట్లో ఇట్లా కొట్లాడుతుర్రి సో ఫైటింగ్ ఈజ్ ఇన్ అవర్ బ్లడ్ గుర్తుపెట్టుకోరి కొట్లాడడానికి ఎప్పుడు వెనక పోవద్దు అనమాట పెద్ద ఆంటీకి ఏం లేదు ఎప్పుడు కూడా దొరికిపోతాయి ఇట్లాంటివి ఏమరా మొత్తం వ్యాస్ట్ అవుతుంది ఉంటాయి అంత చాలా పెద్దగా ఉంది అంత తిరిగి తిరిగి ఇప్పుడు వచ్చి ఇట్లా కూర్చున్నాం మళ్ళీ అటు పోవాలి ముంగల్కి తిరగానికి వచ్చి నువ్వే ఇట్లా అంటే అదకి ఏం చూపిస్తున్నావు అన్న మరి ఏం చూపాలి ఏం చూపించాలంటే చూపిస్తే వాళ్ళు ఏమైనా ఎంజాయ్ చేస్తారు ఏందిరా ఏం చూపించాలి ఇంకా ప్యాలెస్ చూపించాలి నువ్వు అలసిపోతే ఎట్లా ఇప్పుడే అరే ఏం అలసిపోలే నేను ఇంకా మళ్ళీ కూర్చున్నా జసేపు టైలైజం మీద చెట్టు కింద కొంచెం చల్లగా ఉంది సో గైస్ మంచిగా హాయిగా ఉంది అయితే ఇంకా ఇంకా అంకుల్ వీడియోలు చూస్తాం న్యూస్ చూసుకుంటారు మామూలు ఏదన్నా మనం వచ్చాడా అండ్ అట్లా ఇగో ఈడేమంటాడు వాళ్ళకి చెప్పానా దీని గురించి అని చెప్పి అంటాడు కాదు ఇప్పుడు నేనేమన్నా గైడ్నా ఇక్కడ నేను మన గైడ్నా గైడ్ పని చేస్తున్నాను ఇది మొత్తం చెప్పండి నేను ఈ జూన్కి వచ్చిన ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చిన అది మీకు చూపిస్తున్నా బస్ అంతే ఏమన్నా గైడ్నా ఇది ఇది 1946 1937 లాగో ఈ రాజు ఇట్లా ఉండే ఈ రాజు ఇట్లా ఉండే ఈ రాజు పితి నుండి ఈ రాజు కట్టుండే అని చెప్తే నాకేం తెలుసు అవన్నీ సో నేను ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చినా అది మీకు చూపిస్తున్నా అంతే బస్ ఎంటర్టైన్మెంట్ ఉందా చూసుకో
కొత్త కొత్త ప్లేయర్లు చూసినామా చేస్తే టైం పాస్ అయిందా బస్ అంతే ఏమంటావు అట్లా ఇలా చూసారు ఎంత మంచిగా వస్తారు సుఖం సుఖం మంచి అయితే ఇక్కడ మాతో పాటు వచ్చిన వాళ్ళు ఇంకా ఇంకా ఇప్పుడు వస్తారు గిడి మధ్యలోకి మేమేమో మొత్తం తిరిగేసి వచ్చేసినాం ఎట్లా అలాగే మాకు తేడాయింది తెలుసా ఆ లేడీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కదా ఏం చేస్తారు రా అంటే మెల్లగా వచ్చి ఓ ఇది రాజేసుకుని కుడతా ఇది ఓ షిట్ ఇది 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 అనుకుంటారు మేమే తెలుసా అరే బా అంచోది ఈ బట్టలు రాగివి అరే ఇక కత్తలు రా ఇక కత్తలు తెలియదు అన్నాడు అని చెప్పి అవినాడు ఇట్లా ఒక లొక్ వేసుకుంటా దెంగేసా ఉంది వాళ్ళేమో ఒక్కొక్క దానికాడ ఆగి ఓ ఇది ఇంత పొడవు ఉంది ఇది ఇంత మందం ఉంది అని చెప్పి చూసుకుంటా మెల్లది కూడా అట్లా అయిపోయింది మనం అప్పుడే ప్యారెస్ కూడా తిరిగేసినాం దెంగేస్తున్నాం కూడా అదేమో ఇంకా ఇప్పుడు ఇట్లా లోపల పోతుంది అది ముచ్చట బుల్లెట్ 350 ఉంది కొత్తది కొడదాం బుల్లెట్లు రెట్లో రెట్రో బుల్లెట్లు పాత బుల్లెట్లో జబ్బాస్ ఉండుండేరా ఈ ముడ్డ ఇప్పుడు ఈ ఏమంటారు BA6 మోడల్ అయితే దెంగేసింది మొత్తం ముడ్డ ఓడిపోయారు ఈ BA6 తర్వాత ఇంకా ఇప్పుడు వచ్చే మోడల్ అయితే ఇంకా బేకార్ ఉన్నాయి స్టాండర్డ్ బాగుంటుంది స్టాండర్డ్ స్టాండర్డ్ అయినా కూడా పయ్యలు మొత్తం పయ్యలు సన్న చేసి వాడు దెంగిరు అసలు చానేడు ఉందిరా బుల్లెట్ల బుల్లెట్ చానా అంటే ఎట్లుండాలి ఇంత లావు పై ఉండాలి దగ్గర దగ్గర ఉండాలి మొత్తం మొత్తం తీసి వాడేసారు క్లాసిక్ కూడా మేము అప్పుడు తీసుకున్నాండే మా అన్నయ్యకి అదే లాస్ట్ ఇక దాని తర్వాత వచ్చిన క్లాసిక్ కూడా వెనకాల మొత్తం అదంతా గలీ తీసి పడేసారు అయితే సో అయిపోయింది చోమల ప్యాలెస్ ఎక్స్ప్లోరింగ్ ఇప్పుడు పోతున్నాం ఇంటికి ఇంటికి పోయే ముంగల ఒక చాయ్ తాగేసి పోదాం చాయ్ నిమ్రాల పోయి తాగదాం అనుకున్నాం కాకపోతే నిమ్రాల ఇప్పుడు తాగలేము ఉద్ద వాళ్ళగా రష్ ఉంటుంది అంత దమా ఖరాబ్ ఉంటుంది ఈ బండి ఆడబెట్టి పోనీకే దమా ఖరాబ్ ఉంటుంది సో అందుకని చెప్పి ఇప్పుడు పిస్తావాద పోయి పిస్తావాద చాయ్ తాగేసి ఇంటికి వెళ్ళిపోదాం మలాయ్ బన్ చాయ్ రేపు పోసడికి ఉద్ద వాళ్ళ వేడి ఉంది ఇది స్టార్టింగ్ ఏమంటారు ధన్మన్ తీసుకుంది ఆయన కాలేదు సీలింగ్ ఫ్యాన్ తీసుకుందామని వచ్చినాం ఈడ ఒకటి హ్యావెల్స్ ఉంది 1200 mm సంథింగ్ ఏదో ఉంది 4000 చిల్లర అంటుండు 4000 చిల్లర్లా నేను అమెజాన్లో చూసిన ఒకటి ఆటంబాగ్ అనేది ఒక బ్రాండ్ ఉంది అది ఆ రిమోట్ కంట్రోల్ అది రిమోట్ కంట్రోల్ స్మార్ట్ సీలింగ్ ఫ్యాన్ అదే 3600 వస్తుంది ఇంకా 4000 పెట్టి ఈ బొచ్చులది ఎందుకు తీసుకోలేదు అదే తీసుకుందాం అని చెప్పి ఆన్లైన్ ఆర్డర్ పెట్టేసి దేకో గాయ్స్ పైసే ఖర్చ్ కర్నా ఏతో సోచ్ సమస్కే ఖర్చ్ కర్నా పడింగా క్యారా చెప్ప పైసే ఖర్చు కర్నా ఏతో సోచ్ సమస్కే ఖర్చు కర్నా పడిగా క్యా బోల్తే సయ్యే కలదు సయ్యేనా సో చలో భాయ్ లోగ్ అయిపోయింది తిరుగుడు చేసాడు అంతా అయిపోయింది సో ఇంటికి వచ్చిన ఒక ప్రోటీన్ బార్ తిన్నా ఇప్పుడు ప్రీ వర్కౌట్లా సిట్రలిన్ మాలెట్ తాగేసి వర్కౌట్ చేసాం ఇవాళ క్యాలిస్థెనిక్స్ వర్కౌట్ ఉంది సో పైకి పోయి వర్కౌట్ చేసి కథం బడ్డీ చేసుకొని మీతోని అంత అయిపోయాక కలుస్తాం